మార్కండేయుడు పుత్ర కామేశ్వర యాగం చేయగా ఇంద్రుడు పుత్రుడు జన్మిస్తాడు. వారికి పంచమాక్షి భావనాక్షి అని పేరు పెడతారు. పుట్టిన సంతానాన్ని మార్కండేయుడు తనకున్న కష్టాలను తీర్చమని అడుగుతాడు. మొదటివాడైన పంచమాక్షి అందుకు నిరాకరిస్తాడు. రెండవ కుమారుడు భావనాక్షి ఆ కార్యాన్ని భక్తిభావంతో స్వీకరించి వైకుంఠానికి తీసుకెళ్తాడు. అక్కడ నారాయణ నాభిలో ఉన్న కమలంలోని పంతులు ఇవ్వమని ప్రార్థిస్తాడు. నానా కష్టాలు అవమానాలు పడి ఆ పంతులు సాధిస్తాడు. తనకున్న నైపుణ్యంతో ఆ పంతుని రకరకాల వస్త్రాలుగా మలచి నగ్నంగా ఉన్న దేవతలందరికీ పట్టకట్టే సంతృప్తి నేర్పిస్తాడు. అలా వస్త్రాలు పంచే క్రమంలో శివునికి సరైన వస్త్రం చేరనందున శివుడు కోపగించి తనకు పులిచర్మం కావాలని కోరుతాడు. శివాజ్ఞను శిరసావించి భావనాక్షి పులిచర్మాన్ని సాధించడానికి వెళ్తాడు. ఈ కార్యక్రమంలో భద్రావతికి మనసిస్తాడు. కాళవాసురుడు అనే రాక్షసుని హతమారుస్తాడు. తన చెమట కారణాన పుట్టిన వరప్రసాద్ యుద్ధంలో తనకు సహాయంగా ఉంటూ రెండు పులికూలను రక్షించాడు. అతడి నీ పులికూలను పులి చర్మాన్ని తీసుకుని భావనాక్షి ఋషి శివుని ముందు హాజరై శివుని అనుగ్రహాన్ని పొందుతాడు. అలా మార్కండేయుని కష్టాలను తీర్చి తనకంటూ ఒక సొంత వృత్తైన నేతను ఏర్పాటు చేసుకుని సామాజిక వస్త్రాలు కట్టే సంస్కృతి నేర్పిన ఘనత భావనాఋషి సంతతి కేవలం పద్మశాలి లేదు.